పూర్తి విషయంలోకి వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒక సూచన. ఈ సృష్టిలో దైవశక్తి ఉండటం ఎంత నిజమో దుష్టశక్తి ఉండటం కూడా అంతే నిజం. వీటి వల్ల ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, భార్యాభర్తల మధ్య అనుమానాలు, భార్యాభర్తలు విడిపోవడం, అలాగే కోర్టు సమస్యలు, రాజకీయ సమస్యలు, చెడు ప్రయోగాలతో సతమతం అవడం, ల్యాండ్ సమస్యలు, ప్రేమించిన వారు విడిపోవడం, ప్రేమికుల మధ్య గొడవలు అవడం, అలాగే పిల్లలు చదువులో వెనుకపడటం, ఉన్నట్టుండి చిన్నపిల్లల ఆరోగ్యం క్షీణించడం, పెళ్లి కుదరకపోవడం, ఇంట్లో గృహశాంతి, లక్ష్మీశాంతి ఇలాంటివి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటారు. ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు గురుగారికి కాల్ చేసి మీ సమస్యకు పరిష్కారం పొందండి. గురుగారి నెంబర్ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. ధన్యవాదాలు. గురుభ్యో నమః. ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఈ వీడియోను మనం కోడిగుడ్డుతో మనం కోరుకున్న వ్యక్తిని, మనం ప్రేమించిన వ్యక్తిని లేదా మన భర్తని భార్యని ఎలా వశీకరించాలో తెలుసుకుందాం. మొదట మీరు ఒక కోడిగుడ్డుని తీసుకొని దాన్ని కుంకుమం మీద నిలబెట్టి మీరు ఎవరినైతే వశీకరించాలనుకుంటున్నారో వారి పేరు ఆ కోడిగుడ్డు మీద రాసి, వారు ఎటువైపు అయితే ఉంటారో అటువైపు రాసి, వారు మీకు భార్య అయితే భార్య, భర్త అయితే భర్త, ప్రేమించిన వారైతే ప్రియసి, ప్రియుడు, అది అక్కడ రాసి మీరు ఈ మంత్రం చదవాలి. జ్ఞాననమాపి చింతాసి దేవ భగవతి హిసా బాలదా కృష్య మోహయ మహమాయే ప్రాయచిత్తి. ఈ మంత్రం చదివి మీరు ఆ కోడిగుడ్డుని ఎక్కడ ఎవరు కాలు పెట్టని ప్రదేశంలో ఆ కోడిగుడ్డుని వదిలేయాలి. ఇలా వదిలేయడం ద్వారా మీరు ఎవరినైతే వశీకరణం చేయాలనుకుంటున్నారో వారు మీకు పూర్తిగా వశీకరణం అవుతారు. ధన్యవాదములు.